మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. వరుస హిట్లతో మంచి జోరు మీదున్నాడు నేచురల్ స్టార్ నాని. లేటెస్ట్ మూవీ ఎంసీఎస్ సాధారణమైన కథతోనూ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు దక్కించుకోవడం నానికి ప్రేక్షకుల్లో పెరిగిన ఇమేజ్ కు అద్దం పట్టింది. తరువాత సినిమా కృష్ణార్జున యుద్ధం షూటింగ్ జోరుగా చేస్తుండగా రీసెంట్ గా నానికి జరిగిన కారు యాక్సిడెంట్ తో ఆ జోరుకు బ్రేకులు పడ్డాయి. కొద్ది రోజుల క్రితం జూబ్లీహిల్స్ లో నాని కారు స్పీడ్ గా వెళ్తూ ఎలక్ట్రిక్ పోల్ ను ఢీకొట్టింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే నాని ఆ ప్లేస్ నుంచి వెళ్లిపోయాడు. చాలాసేపు ఈ న్యూస్ సీక్రెట్ గానే ఉంచారు. చివరకు దీనిపై ఛానళ్లలో న్యూస్ రావడంతో తాను క్షేమంగానే ఉన్నానంటూ నాని ఓ ట్వీట్ పెట్టడంతో అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ యాక్సిడెంట్ జరిగిన సమయంలో నాని కారులోనే ఉన్నాడని, కారు స్తంభాన్ని ఢీకొట్టిన వెంటనే ముందు సీటుకు బలంగా తగిలి అతడి పన్ను ఊడిపోయిందని అతడి సన్నిహితులు చెబుతున్నారు. దీంతో డెంటల్ డాక్టర్ ని కలవడంతో దానికి చికిత్స చేయడానికి కాస్తంత టైం పడుతుందని తేల్చి చెప్పాడని తెలుస్తోంది. ఇది సెట్ కావడానికి మరింత సమయం పట్టేలానే ఉందని, పన్ను పెట్టించాక కూడా దానికి అలవాటు పడ్డానికి మరికొంత కాలం పడుతుందని అంటున్నారు.